వేసుకున్న పెద్ద పాప పేరునాలి పాపెట్టు చూస్తే హీటు పుట్టు వెంటనే చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్కి నిన్ను చేరి పుట్టుకింటని సినిమాలో చూపించినట్టు అమ్మాయిని ఎట్లా నేను జాడితే పట్టుకోవడానికి వెళ్తాం. దిస్ ఇస్ పటాస్ టెంపుల్ అండ్ ఒక అందమైన అమ్మాయి ఇప్పుడు కాలు జారుతుంది, పట్టుకోవాలి. ఓకే, రెడీయా? ఇప్పుడు అందమైన అమ్మాయి ఎవరో కాదు, లోబో. దేవుడా, నాకు వచ్చే సంవత్సరం పెళ్లి అవ్వాలి దేవుడా, ఆశిస్తూ దేవుడా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అనిల్ అంబానీకి కోడల్ని కావాలి. అంబానీ కోడలు అయిపోయినా అప్పుడు ఏం చేస్తావు? అనిల్ అంబానీ అదే గుడికి వచ్చి నా కోడలు ఈవిడ కావద్దని కోరుకుంటా. నేనైతే గుడికి భగవంతుని బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తాను. ఇదిగో రవి ఏ దేవుడు, బాగోగులు కనుక్కో. ఇలా ఉన్నావా? దేవుడు అన్న అంటారా? నేను దేవుడు ఫ్రెండ్స్ ఎప్పటికి. సరే అడుగు. టైం కి తింటున్నా లేదా? మొత్తం పంతులే తినేస్తున్నాడు గప్ప గప్ప. కాదా, నువ్వు తింటున్నావు మొత్తం. అదే ఈవెనే పంపదాకా చూసినాడా, మొత్తం టిఫిన్ గుంజుకొని తింటేస్తున్నాను. ఆయన, నా పేరు పవన్ రతన్. పవన్, ఒకసారి స్టేజ్ మీదకి రా, రావి పక్కన రానా, గర్వంగా రా, పొడగొట్టిరా. నేను కనుక టెంపుల్ కి వెళ్తే శ్రీముఖి అక్క నాకు, శ్రీముఖి అక్కకు తమ్ముడిగా పుట్టాలనుకుంటున్నా. కలలే కన్నాకై ఉన్నావంటే కథనవన, చిల్లిపోని బంధం లేదమ్మా. గుడికి ప్రసాదం కోసం పోతా. ఏ అమ్మాయికైనా నువ్వు సిన్సియర్ గా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావా? మనస్ఫూర్తిగా శ్రీముఖికి నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావు? నుంచి అయితే నీకు చూసినా నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నేను నీతో చాలా చాలా లవ్ చేస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తా. నిజంగానే ఏమైనా చేస్తావా? నీ లవ్ ప్రపోజల్ ఇప్పుడే అందరి ముందు యాక్సెప్ట్ చేస్తాను. రాములమ్మ స్టెప్ జై, రాములమ్మ స్టెప్ జై. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నాని బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ.
అదే రవీన్ జై ఉంటట్లు వేస్తాడు చూడు. రవి రామనమ్మ స్టెప్ జై రెడీ మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ ముల్పాల కొమ్మ, ఓ కుండలి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా. అసలు ఈ స్టెప్ ని చేసే మగాడే లేడా? ఈ స్టెప్ కాదు, ఇప్పుడు నీ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఈ స్టెప్ చేసి నిన్ను మెప్పిస్తాడు దారణ. లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫిక్స్ అయిపోయినా. మొత్తం కలిపి చేయి, మొత్తం కలిపి చేయి. హరి చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు హరి. నేను ఒక అందమైన అడుకునే దాన్ని చూసి పెళ్లి చేసుకుంటా. నేను ఒక అందమైన అడుకునే దాన్ని చూసి పెళ్లి చేసుకుంటా. అనిల్ అనిల్ చెప్పారు రవణ పెద్ద హీరో కావాలని ఎవరు కోరుకోకూడదని కోరుకుంటా. ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏం దొంగతనం చేయాలనుకుంటది, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటాడు? అమ్మాయి అయితే అబ్బాయి దగ్గరికి వచ్చి క్రెడిట్ కార్డ్ దొంగతనం చేయాలని చూస్తాడు. అబ్బా ఒకరు సంతోషం చూడు, ఆ క్రెడిట్ కార్డ్ లో జీరో బ్యాలెన్స్ ఉండాలి అప్పుడు తిక్క. ఎప్పుడైనా అకౌంట్ లో మనీ వేయరా? అవి మాకు తెలియదా? అవును వెయిట్ చేసుకుంటూ కూర్చోాలి, అప్పుడు తెలియంటికలు వస్తాయి. అమ్మాయి ఫోన్ లో కాంటాక్ట్ నెంబర్స్ దొంగతనం. అవును పాలోడు కరెంట్ వాడు అన్ని అవే ఉంటాయి. ఏం చేస్తారు మీరు? ఇవాళ రేపు పాలోళ్ళు కరెంట్ వాళ్ళతో తిరుగుతుర్రా. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయి నుంచి దోచుకోవాలనుకునేది ఒక మనసు మాత్రమే. అవునా? అవును. పీకినవు గానీ ఏ మనసు? ఈ 2016 లో ఈ మనసులు గెలుస్తుంది ఎవరంటే అన్న అందరికి పీకడం అని అన్నద్దు. అట్లా అందరు శ్రీముఖులానే ఉంటారు అనుకుంటున్నావా నువ్వు? నిన్ను పీకినావు అని అన్నందుకు అన్ని కొడుతుంటే నువ్వు శ్రీముఖి లాగా అని అంటావు కదా. పీకినప్పు పీకినప్పు. అమ్మాయిలు మనసు దోచుకోనికి చూస్తారు, అబ్బాయిలు ఏం చూస్తారు? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ దోచుకోవాలని చూస్తారు. అమ్మాయి దగ్గర నుంచి మేకప్ కిట్ దొంగతనం చేయడం. నీకెందుకురా మేకప్? అంటే మేకప్ లేకుండా చూడడానికి. నువ్వు వాడుకుంటావేమో నాకు భయం అయింది. అమ్మాయి అయితే అబ్బాయిని ఎస్ నాకు ఇచ్చేస్తుంది, అబ్బాయి అయితే అమ్మాయిని తిప్పించుకుంటాడు. ఎస్ నాకు ఇచ్చేసాడు సంకల్ ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అండి, ఆఖరికి సాలరీ వచ్చినా కూడా ఫ్రస్ట్రేషన్ అంట. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎక్స్ప్రెస్ హరి. మన శాలరీ వచ్చినట్టునే ఇంటి దగ్గర ఉన్నాం అనుకో, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? అమ్మ దగ్గరికి వెళ్తాం. మన శాలరీ తీసుకున్నప్పుడు అమ్మకి ఒక 2,000 రూపాయలు చేరుకునేసి మిగతా అవి ఆహా షూ అవి ఏమో అనుకుంటాం, శాలరీ కొనిస్తాం అనుకుంటాం. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళిన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా? బాబు శాలరీ ఎంత వస్తుంది? 10,000 అమ్మ. ఇందులో 5,000 తీసుకెళ్లి మన ఊరు చివర సాయిబాబు గుడి ఉన్నాడు కదా, సాయిబాబులు వేసి ఇంకెందులో 2,000 తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళు వేసి ఇంకో 2,000 తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుళ్ళు వేసి ఇంకెందుకు అమరావతి శంకుస్థాపనకు 4,000, పంజాగుట్ట ఫ్లైఓవర్కు 4,000 ఇచ్చే 10,000 వచ్చిన శాలరీ కనీసం 10 గంటలు కూడా లేకని చేసావు కదమ్మా దరిద్రమని. నాలంటుడే క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడుకున్నాడంట, క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడుకున్నాడంట. అర్థమైందా? క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడిండంట ఎవడో. ఇదే ఇదేరా
సో సెకండ్ డాడీ దగ్గర ఎలా ఉంటది, సంపాదించింది బోర్డు 10,000, దానికేదో లక్షలు సంపాదించిన డిగ్రీ తవే. ఏమండి నాన్నగారు, కాకి నల్లగా ఉందని ఎండలో ఎగడం మానేద్దా, భలే చెప్తున్నారే. అదే అదే కదా ప్రాస, నువ్వు లావు ఉన్నావని ఎరగడం మానేస్తావా? మానేను. ఎవడు సంతోషం అడుగుంటుంది అన్న, దానికి అలా అనకూడదు. ఎన్నాళ్ళు పాకెట్ మీద వేలికి వేలిస్తుంటే ఖర్చు పెట్టుకుంటూ పోయావు, కనీసం ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది డాడీ. ఏం అర్థమైందిరా, శాలరీ తీసుకున్నాక ఇంటికి మాత్రం రాకూడదని అర్థమైంది డాడీ. ఎంత మిగిలింది? 2,000 మిగిలింది డాడీ. ఆ 2,000 జాగ్రత్త ఖర్చు పెట్టుకోకు, ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి ఈ 2,000కి. ప్లానింగ్ ఏం కొనుక్కోవాలి? మాదాపూర్ లో ఫ్లాట్ కొనాలా, BMW కార్ కొనాలా? అర్థమైందా? అందుకే అంటారు తెలుగు నేర్చుకోవాలి. ఎక్కడ అయిపోయాం? 2,000 రూపాయలు BMW. ఏం కొనాలి? మాదాపూర్ లో ఫ్లాట్ కొనాలా, BMW కార్ కొనాలా? భలే చెప్పారు డాడీ. ఆఖరికి మీలాంటి ఎవడో ఏదైనా బ్రష్ే కదని చెప్పి బాత్రూమ్ బ్రష్ ఇచ్చి బట్టలు తుక్కోమన్నాడంట. అర్థమైందా? అర్థం. మీ డాడీ నీ బ్రష్ అడిగిందంట టాయిలెట్. ఫ్రెండ్స్ ఫస్ట్ సాలరీ వచ్చింది అనగానే పార్టీ అనుకుని పార్టీ కోసం వచ్చేస్తుంటారు. వస్తారు రూమ్ కి, వస్తారు రూమ్ కి వచ్చి, బా ఎలా ఉన్నావు, కనబడలేదా, నల్లగానే ఉన్నా. అది కాదు బావా, శాలరీ వచ్చిందంటగా, ఒరే తొండం తెగిపోయి నేను కూడా ఉన్నావు, నెలంతా పనిచేస్తే శాలరీ కాకపోతే శృతిహాసన వస్తుందా, శృతిహాసన వస్తుందా? ఏంటి బావా ఫస్ట్ శాలరీ వచ్చి కూడా నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఒరే ఏంటి శాలరీ వచ్చింది 10,000, అందులో 2,000 ఏమో రెంట్కి పోయాయి, 4,000 ఈ అమ్మాయికి పోయాయి, ఇంకేం మిగిలింది నా తుండు కొట్ట. వెనకటి నీలాంటాడు ఎవడే, ఆవు పాలు ఎవరు ఒకటి ఏడుస్తుంటే వెనకాతను నిలబడి పేడ ఇట్లేదని ఇంకోటి ఏడ్చాడంట, పేడ ఇట్లేదని ఇంకోటి ఏడ్చాడంట. నీకు తినిపిస్తుంటే వెనకాలకి పోతున్నావంట. ఏ ఆగు, ఏ హరి ఆగు, నువ్వు నవ్వుతున్నావు అంటే ఏమో పప్పుల హిందీమే ఇక్కడ రా, అందుకేమంటావు ఇది రావు, ఆవు అంటావు కదా ఇప్పుడు నువ్వు. ఆవు నీకు ఫుడ్ పెడుతుంటే నీకు వెనకాల నుంచి రావట్లేదు అని ఏడ్చావంట. నాకు తెలుగు రాదు, మీరు ఆడుకుంటున్నారు. ఏమైనా సంబంధం ఉందా ఇది రావు అనుభావో? ఏమో రావు అయిపోయి బాగా చెప్పిన. తర్వాత లవర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కట్ట నా శాలరీ వచ్చింది, శాలరీ వచ్చిన రోజు వచ్చి హాయ్ హరి అండు. అమ్మాయి ఏం టైమింగ్ ఏమిది, సాయంత్రం అవగానే సీరియల్లు, శాలరీ రాగానే బాయ్ ఫ్రెండ్లు, భలే గుర్తొస్తారా మీకు? అది కాదు హరి, షాపింగ్ చేయించొచ్చుగా, అదేమన్నా కటింగా దగ్గర నుండి చేయించడానికి. 10,000 వచ్చాయి కదా, ఆ ఉదయం అంతా షాపింగ్కి వెళ్దాం, మధ్యాహ్నం అంతా రెస్టారెంట్కి వెళ్దాం, సాయంత్రం 4 గంటల వరకు మూవీకి చూద్దాం, తర్వాత గుడికి వెళ్దాం. ఎందుకు అడుక్కున్నాం, కలెక్షన్ బాగుంటుందంట. వెనకూడదు నీలాంటిదే, మొగుడు చచ్చిపోయి ఒకటేస్తుంటే ఇంట్లో మేకప్ కిట్ మర్చిపోయింది ఇంకోటి వేస్తుందంట. మేకప్ కిట్ నెక్స్ట్ వచ్చేసరికి సిస్టర్ దగ్గర, ఫస్ట్ మన శాలరీ రాకముందు చెల్లి ఒక 500 ఉంటేవా రీఛార్జ్ చేసుకుని గిఫ్ట్ కొన్నా ఫ్రెండ్ కంటే. ఏ నా దగ్గర డబ్బులు, చెల్లి ఇవి చెల్లి, శాలరీ రాగానే ఇచ్చేస్తా. నీ శాలరీయా? ఇదే జోకు పటాసులు ఎహమే రెడ్ అని ఉంటది, అందులో చెప్పు ఖచ్చితంగా 5,000 ఇస్తా. ఆఫ్టర్ శాలరీ వస్తుంది, అన్నయ్య కాఫీ కావాలా, నీకేం కావాలమ్మా, అన్నయ్య చికెన్ అనమంటావా, చికెన్ అన్నం అంటే చైన్కి వేసావుగా, కొన్ని గాజులు అనమంటావా, గాజులు అంటే గాజులు వేసావుగా. అందుకే సైలెంట్ గా ఉందని సింహాని, శాలరీ రాలేదు అన్నయ్య నీ గెలకూడదు, ప్రతిదానికి ఏదో రోజు టైం వస్తుంది. కమ్
కామెడీ చేయరా బాబు అనేసి అంటే యాడ్స్ చేస్తాను అంటే మన ముందుకు వచ్చేస్తున్నాడు. మరి యాడ్స్ తో ఎలాంటి కామెడీ చేస్తాడో చూద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ మిల్కీ మహేష్. ప్రస్తుత కాలంలో యాడ్ ఫిలిమ్స్ కి ఎంత డిమాండ్ అంటే సినిమాల కన్నా యాడ్స్ కి బాగా క్రేజ్ ఉందన్నమాట. సో ఇదేదో క్రియేటివ్ ఫీల్డ్ ఉంది, నాలో ఉండే టాలెంట్ అంతా బయట తీయచ్చు. మిల్కీ మహేష్ నుంచి యాడ్ ఫిలిమ్స్ మహేష్ గా వెళ్దామనేసి యాడ్ ఫిలిమ్స్ లోకి వెళ్ళిపోయా. నా యాడ్ ఫిలిం కంపెనీ పేరు ఏందో తెలుసా? బ్రచ్కావ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. నా ఫస్ట్ యాడ్ ఫిలిం ఏంటంటే కట్ చేస్తే చచ్చిపోయిన శవం, శవం చుట్టూ జనాలు ఏడుస్తున్నారు. ఏరా చచ్చిపోయాడు, శవయాత్రకు అంతా రెడీనా? ఆ అంతా రెడీ. సరే మరమరాలు ఏమన్నా తెచ్చారా? ఆ తెచ్చారు. ఏ తీసుకోండ్రా. ఏంద్రా ఇంత మెత్తుకునే మరమరాలు ఎక్కడ తెచ్చారా అంటే అక్క సందుచూరు ఏదో అంగడి ఉంటే అక్కడ తెచ్చామక్క. ఏ బ్రాండ్ రా? ఏదో బ్రాండ్ తెలియదక్క. వారిని ఇంకమ్మ అది కూడా తెలుదా? పాస్. మరో నా ఎంట్రీ బ్రచ్కావ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ, మిల్కీ మహేష్ మరమరాలు. చచ్చిపోయిన శివానికి పైన ఉండే శివుడికి మధ్య అంతరార్థం. ఈ మరమరాలు వాడండి, హ్యాపీగా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఒక అబ్బాయి అన్ని ఆఫీసులు తిరుగుతాడు, ఎక్కడ జాబ్ రాదు. పాపం స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, స్వామి స్వామి నాకు ఎటువంటి జాబ్స్ రావట్లేదు, ఎన్ని తిరిగినా గానీ అంటేనే స్వామీజీ నవ్వేసి మహేష్ ఒత్తులు నీళ్ళలో తడిపి పెట్టండి, అంటించండి, మీకు జాబే కాదు శాలరీ గీలరీ అన్ని వచ్చేస్తాయి. బిస్కెట్ దోనో బిస్కెట్ మేము బీచ్ మీద ఎత్తా బోల్. రెండు బిస్కెట్ మధ్యలో ఉంటది క్రీమ్ అది, దాన్ని తెలుగులో ఒత్తులు అంటారు. దాన్ని తెలుగులో ఒత్తు అంటారు. నువ్వు ఇట్లా నవ్వుతున్నావు అంటే దానికి నాకుడు అంటారు. ఒత్తులు ఎట్లా అంటారు? ఇప్పుడు దీన్ని నాకుడు అంటాడు. దాన్ని చూసేది ఏంది? సింగ్ క్రీమ్ అంటారు. క్రీమ్ అది ఇంగ్లీష్, తెలుగులా ఒత్తులు. అది చిన్న చిన్న యాడ్స్ తీసే బాగలేదనేసి ఒక భారీ ఫైట్ సీన్ తీసాను అనమాట. హీరోయిన్ పక్కన కొంతమంది ఉంటారు అనమాట. హీరో వచ్చేసి అటు సైడ్ ఉంటాడు, విలన్ వచ్చేసి మధ్యలో. ఏరా నాతో నకరాలు చేస్తావా? అరే ఇది ఒత్తు బాగుంది, దీన్ని రేపు చేస్తాం. వాడు ఎంత చింపినా గానీ ఆ డ్రెస్ రాదు. ఇప్పుడు మధ్యలో నేను. బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మహేష్ బటన్స్, మీకే కాదు మీ ఫ్యామిలీ మొత్తానికి శీలాన్ని కాపాడుతుంది ఎవడు ఇప్పకుండా. శీలం అంటే ఏంటి? శీలం అంటే హీరోయిన్. హీరోయిన్ ఇప్పుడు శీలా కి జవా అనే పాట వచ్చింది, ఎవరు చేసారు? హీరోయిన్ చేసింది. అదే ప్లాస్టిక్ చీమ, ప్లాస్టిక్ ఏనుగు, ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ రోడ్డు, ప్లాస్టిక్ జంక్షన్, అన్ని ప్లాస్టిక్. ఈయన కూడా ప్లాస్టిక్ కాదు, చూద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ క్రేజీ లోబో. నాకు అర్థమైంది, ఆమె చెప్పింది నువ్వు నా మంచి నా బాధలతో ఆడుకున్నావు. నీ బాధలతోనా? అది శీలం అంటే ఏంది? అది శీలం అంటే దట్ ఈస్ అవర్ రెస్పెక్ట్. శీలకి జవానీ పాటల హీరోయిన్ ఎవరు? కరీనా కపూర్. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్. అదే హీరోనా హీరోయినా? హీరోయిన్. శీలకి జవానీ. శీలా అంటే ఎవరు? శీలా అంటే హీరోయిన్. అదే మారా. అరే జాందేరే పోయి చల్ జాంది. నేను ఒక రోజు పటాస్ షూటింగ్ కి జూబ్లీ నుంచి వస్తున్నా. ఆన్ ద వే మా అన్న రవి అన్న కలిసిండు నాకు. కలిసి అరే లోబో వే ఆర్ యు, వాట్ ద హెల్ ఇస్ దిస్ అనగానే నేను భయపడిపోయినా. ఏమైంది భయ, ఏమైంది అంటే అరే ఓ హౌలే నీ భార్యని నేను చూసిన ఎవరితో వేరేతో సినిమా పోతుంది, మళ్ళా నువ్వు ఏం చేయట్లే ఈడవుతున్నా ఏంటంటే నేను అన్నకు చెప్పిన లైట్ అన్నా నేను ఆ సినిమా చూసినా లేదా. ఒక అమ్మాయి స్కూల్ లేట్ స్కూల్ కి క్లాస్ కి లేట్ వెళ్తుంది, ఇట్లా వెళ్ళి గమ్మునా నిలబడుతుంది. ఇట్లా టీచర్ అంటది, ఏంటి జానకి లేట్ వచ్చావు స్కూల్ కి నువ్వు? లేట్ టీచర్. ఆనా ఇసెల్ చౌరస్తాల ఒక పోరడు నా ఎంట పెట్టావు, ఆ అబ్బాయిని నువ్వు చూస్తే నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు?
కాదు మేడం, ఆడు స్లో నడుచుకుంటూ వస్తుండే మేడం అని. మా డాడీ ఇస్ అ వెరీ గుడ్ హార్టెడ్ బాబ్ సీరియస్లీ, ఎందుకంటే మై ఫాదర్ ఇస్ లైక్ మై ఫ్రెండ్ డూడ్. ఎస్, నేనేం చేసినా సరే బాయ్ మా దోస్త్ మా ఫ్రెండ్ కదా మా నాయన అని ఫిబ్రవరి 14th కు నై మేరీ గర్ల్ ఫ్రెండ్ కు జబర్దస్త్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి పాపా అని నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా ఐ వాంటెడ్ టు షేర్. మేర డాడీ బోలే కామ్ కర్ తూ ఉస్కో మేరా నంబర్ దే దే అన్నాడు. కొంతమంది ఎట్లుంటారంటే పోరలు ట్రై చేస్తారు పడదు, భయపెట్టిస్తారు, చంపేస్తా ప్లాస్టిక్ కత్తి పెట్టుకొని చంపేస్తా అంటారు. ప్లాస్టిక్ ఆడేం చెప్తాడంటే పోరిని, ఏ నువ్వు కనుక నాకు ప్రేమించకపోతే ఇగో స్తంభం ఉన్నది స్తంభం ఎక్కేస్తా చెప్తున్నా. అది అరే ఎక్కి ఎక్కి ఏం చేస్తావు అంటే ఏం చెయ్య స్తంభం ఎక్కుతా పైన చూస్తా ఇంజనీరింగ్ కాలేజ్ పోరీలు ఉన్నాయి ఎక్సే కళ్ళ గురించి. అయ్యో ఒక పని చేయరా ఆ స్తంభం మీద ఎక్కి ఇట్లా పట్టుకొని చూస్తున్నావు చేతులు వదిలే సక్క మెడికల్ కాలేజ్ లో చూస్తా ఉన్నావు అంట. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. చీమ చెప్తది ఏనుగుకి, అరే నన్ను చూసినా నేను ఎట్లా స్లిమ్ అండ్ ట్రిమ్ ఉన్నా నా లెక్క సిక్స్ బ్యాక్ చేసి చూపెట్టురా అంటది. సో ఏనుగు 2 weeks లా బక్కగా ముంగటొస్తది. అట్లా ఎట్లా సిక్స్ ప్యాక్స్ వచ్చింది ఎలిఫెంట్ కి చెప్పండి. అది ప్లాస్టిక్ జిమ్ కెళ్ళింది, నీకు దండం పెడతా సార్. ఏనుగు మోషన్ టాబ్లెట్ చేసుకున్నాను. మోషన్ కి దీనికి సంబంధం లేదు మా, ప్లాస్టిక్ పెట్టుకుంది అనమాట. అన్నోకి రాయింది మళ్ళను. మనం ఏ ఆన్సర్ చెప్పినా ఒప్పుకోడు, మేము అందరం ఓడిపోయాము. అది ఎట్లా బక్కగా వచ్చిందంటే ఆ ఏనుగు పెళ్లి చేసుకుంది. తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ఈరోజు స్పంచ్ పటాకాల దీపస్ స్పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది కీర్తన. ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏం దొంగతనం చేయాలనుకుంటది? అమ్మాయి అయితే అబ్బాయి దగ్గరికి వచ్చి క్రెడిట్ కార్డ్ దొంగతనం చేయాలని చూస్తుంది. అబ్బా ఒకరు సంతోషం చూడు. మీరు మాత్రం చూస్తూనే